హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ బిట్స్ వచ్చేసి మీకు రివిజన్లా కూడా ఉపయోగపడతాయి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వారైతే మీరు ఏదైనా మిస్ అయినా కూడా ఇందులో కవర్ చేసుకోవచ్చు. ఈ బుక్ కనుక మీకు కావాలి అంటే నాకు మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయొచ్చు. అది నేను డీటెయిల్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది కంప్లీట్గా బిట్ బ్యాంక్ అన్నమాట. హిస్టరీ అంతా కాన్సెప్ట్స్ ఉండవు, బట్ మొత్తం బిట్ బ్యాంక్ మీకు రివిజన్ అవుతుంది. సో బిట్స్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజాతి గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఏది? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆంధ్రజాతి గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఏది? ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం. ఇది ఆన్సర్. క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరం వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రజాతిని గురించి ప్రస్తావించిన తొలి విదేశీయుడెవరు? ఆన్సర్, మెగస్థనీస్. ఆంధ్రజాతిని ప్రస్తావించిన తొలి శాసనం ఏది? అశోకుని 13వ శిలాశాసనం. ఆన్సర్, అశోకుని 13వ శిలాశాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రులు నివసించే భూభాగం గురించి ప్రస్తావించిన తొలి సాహిత్య గ్రంథాలు. ఆన్సర్, బౌద్ధ జాతక కథలు. నెక్స్ట్ క్వశ్చన్, శరివనిజ జాతకం ఏ నదిపై ధాన్యకటకం ఉందని పేర్కొన్నది? ధాన్యకటకం అంటే ఆంధ్రనగరి. కరెక్ట్ ఆన్సర్, కృష్ణా నది. దాన్నే తైలవాహ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భీమసేన జాతకం ఆంధ్రపదమును ఏ రాజ్యం పరిపాలిస్తుందని తెలిపింది? భీమసేన జాతకం ఆంధ్రపదమును ఏ రాజ్యం పరిపాలిస్తుందని తెలిపింది? కరెక్ట్ ఆన్సర్, అస్సక. బౌద్ధ సాహిత్యం ఆంధ్రదేశమును ఏమని పేర్కొంది? ఆన్సర్, 1. నాగదేశం అని, 2. వజ్రభూమి అని, 3. మంజీర దేశం అని. సో 3 ఉన్నాయి. 1. నాగదేశం, 2. వజ్రభూమి, 3. మంజీర దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మైదవోలు తామ్రశాసనం ఎవరిది? ఆన్సర్, పల్లవ శివస్కందవర్మ. నెక్స్ట్, ఆంధ్రులు నివసించిన భూభాగాన్ని ప్రస్తావించిన తొలి శాసనం ఏది? సో ఆంధ్రులు నివసించిన భూభాగాన్ని ప్రస్తావించిన తొలి శాసనం ఏది? సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు చదివాము. ఆంధ్రులు నివసించే భూభాగం గురించి ప్రస్తావించిన తొలి సాహిత్య గ్రంథాలు ఏవి? అది సాహిత్య గ్రంథాలు, ఇదేమో శాసనం. సాహిత్య గ్రంథాలకి బౌద్ధ జాతక కథలు ఆన్సర్. కానీ తొలి శాసనం ఏంటంటే మైదవోలు తామ్రశాసనం. ఆంధ్ర అనే పదాన్ని భాషాపరంగా ఉపయోగించిన మొదటి కవి ఎవరు? సో మొదటి కవి నన్నయ్య. కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు ఎవరి పక్షాన పోరాడారని మహాభారతం తెలుపుతుంది? ఆన్సర్, కౌరవులు. నెక్స్ట్ క్వశ్చన్, భీమసేన జాతకం ఆంధ్రదేశం దేనికి ప్రసిద్ధి అని తెలిపింది? వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి అని తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రులు యదు వృష్టి భోజ అనే ఆర్య జాతకులకు చెందినవారే ఆంధ్రులు అని పేర్కొన్నారు భాగవత పురాణంలోది. నెక్స్ట్, ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి విదేశీయులు ఏ దేశానికి చెందినవారు ఆంధ్రుల గురించి ప్రస్తావించిన వాళ్ళలో? ఆన్సర్, గ్రీక్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రలో చారిత్రాత్మక పూర్వయుగపు సంస్కృతిని వెలుగులోనికి తెచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్, రాబర్ట్ బ్రూస్ ఫుట్.
క్రీస్తు శకం 1892. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రలో శిలాయుగం నాటి ముఖ్యమైన స్థావరాలు వాటి ప్రదేశాలు జిల్లాల వారీగా ఇచ్చారు. ముఖ్యమైన స్థావరాల్లో బేతంచెర్ల, గిద్దలూరు, నాగార్జునకొండ, పాతపాలు, బిల్లసర్గం గుహ, వీటి యొక్క జిల్లాలు అన్నమాట. అంటే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనే జిల్లాలు. సో ముఖ్యంగా ఇలాంటివి ఏంటంటే మ్యాచ్తో ఫాలోయింగ్ లాగా ఇస్తారు కదా, ఆ క్వశ్చన్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్. బేతంచెర్ల వచ్చి కర్నూలు జిల్లా, బేతంచెర్ల కర్నూలు జిల్లా. గిద్దలూరు ప్రకాశం జిల్లా. నాగార్జునకొండ గుంటూరు జిల్లా. పాతపాలు కర్నూలు జిల్లా. బిల్లసర్గం గుహ కర్నూలు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, మెన్హీర్ అనగా అర్థం ఏమిటి, అలాగే డాల్మెన్ అనగా అర్థం ఏంటి.